నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. చైనాలోని వుహాన్లో తొలి కేసు వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందు నుంచి అక్కడ ల్యాబ్లో పీసీఆర్ పరీక్ష పరికరాలను భారీగా కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆస్ట్రేలియా అమెరికాకు చెందిన ఇంటర్నెట్ 2.0 అనే సంస్థ పరిశోధన నిర్వహించి ఆ విషయాన్ని తెలిసింది. పీసీఆర్ పరికరాల కొనుగోలులో పెరుగుదల ఆధారంగా చైనా కోవిడ్-19 గురించి ప్రపంచానికి వెల్లడించిన దానికంటే కొన్ని నెలల ముందే వైరస్ వ్యాప్తి ప్రారంభమై ఉండొచ్చునని ఇంటర్నెట్ 2.0 ఒక అభిప్రాయపడింది. అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. యుఎస్ టెక్సాస్లో ఓ పాఠశాలలోకి చొరబడిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. టెక్సాస్ అర్లింగ్టన్లోని ఓ హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ పాఠశాలలో జరిగిన కాల్పులకు అధికారులు స్పందించారన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలయ్యాయో ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. భారీ భూకంపంతో పాకిస్తాన్ చిగురుటాకులా వణికిపోయింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ సంభవించిన భారీ భూకంపంతో 20 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని హార్నోయ్లో గురువారం తెల్లవారుజామున 3:30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఐడి కార్డులు లేకుండా చలామణి అవుతున్న నకిలీ విలేకరులపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా డోన్ సిఐ హెచ్చరించారు. గత 6 రోజుల కిందట నకిలీ రిపోర్టర్ మధు సంఘటన మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది అక్రమార్కులు విలేకరుల ముసుగులో దందాలు అక్రమాలకు పాల్పడుతూ నిజమైన విలేకరులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. ఎర్రగొండపాలెం మండల పరిషత్ అధ్యక్షుడి పదవి బాధ్యత స్వీకార కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ఎర్రగొండపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారి సాయికుమార్ ఆధ్వర్యంలో మండల పరిషత్ అధ్యక్ష పదవి బాధ్యత స్వీకార కార్యక్రమం జరిగింది. ఎంపీపీగా దొంత కిరణ్ గౌడ్ శాస్త్రోక్తంగా కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ములుగు జిల్లా అటవీ శాఖ అధికారుల అదుపులో 5 గుత్తికోయలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఉచ్చులు పెట్టి వాటి వల్ల పులి చనిపోయిన కేసులో నిందితులైన 5 గుత్తికోయలను అదుపులోకి తీసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. హన్మకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని గునిపర్తి శ్రీరామునిపల్లె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు గ్రామ ప్రజలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో, బతుకమ్మలతో, బోనాలతో ఘనస్వాగతం పలికారు. కనీస వేతనాల జీవోలు విడుదల చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మేర్పేట హెచ్పీ కాలనీ 4 ఆనందనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లేగ్రౌండ్లో అట్టహాసంగా ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ప్రభుదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బతుకమ్మ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇచ్చి ఒకే యూనిఫామ్తో తెలంగాణ ప్రజా కళలను, సంస్కృతిని గౌరవించిన వ్యక్తిగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మ చీరలు ప్రతీకగా నిలుస్తాయని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ కార్పొరేటర్ రాజు అన్నారు. న్యూ సాయంపేట పద్మశాలి భవన్లో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఆడబిడ్డల కోసం ప్రభుత్వం ప్రేమతో ఇస్తున్న చీరలను మార్కెట్ రేట్లతో పోల్చి విమర్శలు చేయడం సరైంది కాదని సూచించారు. సారా మాదక ద్రవ్యాలు తయారు చేసిన అమ్మినా కఠిన చర్యలు తప్పవని కాకినాడ డీఎస్పీ భీమారావు హెచ్చరించారు. పిఠాపురం మండలం బి దొంతమూరు గ్రామంలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు, సెబ్ అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు సెబ్ సిఐ నాగవల్లి, పిఠాపురం రూరల్ ఎస్ఐ జగన్మోహన్ రావు, సెబ్ అలాగే సివిల్ పోలీసులు వందల సంఖ్యలో గ్రామాన్ని ముట్టడించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలిసిన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారి నిజరూప దర్శనంతో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమై విజయదశమి రోజు అమ్మవారి తిరువీధి ఉత్సవాలతో ముగుస్తాయి. ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. దీంతో కోపద్రిక్తులైన కుటుంబ సభ్యులు మృతదేహంతో హాస్పిటల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ఆసరా 2వ విడత పథకాన్ని కర్నూలు జిల్లా ఎమిగనూర్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకిషోరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ మేరకు 10,69,00,000 చెక్కులను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా అక్కా చెలమ్మలకు నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తున్నారని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సెల్ఫోన్ దొంగల ముఠ అరెస్టు సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను, వారి ద్వారా పట్టుబడ్డ సెల్ఫోన్లను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎల్లవెల్లాల సేవలు అందిస్తూ 30 నిమిషాల్లో లోకల్ స్టార్స్ యాప్ ద్వారా నిత్యావసర వస్తువులు డెలివరీ చేస్తూ అనతి కాలంలో ప్రజల మన్ననలు పొందుతున్నట్లు లోకల్ స్టార్ యాప్ సీఈఓ అశ్రఫ్ తెలిపారు. గురువారం కర్నూలు నగర శివారు ప్రాంతం గుత్తి పెట్రోల్ బంకు వద్ద లోకల్ స్టార్స్ యాప్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆర్టీపీపీ రహదారుల్లోని చౌడమగుడి ఆవరణలో 2 సబ్ బుకీలు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి డబ్బులను గెలిచిన వారికి పంచుతుండగా పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 160,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పెట్రోల్ బంకులో మైక్రో చిప్పులతో మూడు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ పద్మజ మాట్లాడుతూ పెట్రోల్ బంకులో సాఫ్ట్వేర్లను మార్చి మోసం చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో కలిసి 34 పెట్రోల్ బంకులలో మైక్రో చిప్పుల ద్వారా మోసం చేసినట్టు విచారణలో తేలింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.